చూకున్న వారు లేచి నించుని మొక్కుతారు. మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహ నాయుడు మన లెజెండ్ మీ ముందుకు వస్తున్నారు. స్వాగతం పలుకుతాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అల నాటిమేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండ దండ నువ్వుంటే అంతే చాలయ్యా. నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు. మరోసారి స్వాగతం పలుకుతామా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అల నాటిమేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండ దండ నువ్వుంటే అంతే చాలయ్యా. అందరికీ నమస్కారం. మన అభినాయ కథా నాయకుడు 63 సంవత్సరాల వయసులో
చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసుల బండి ఎక్కితే మన అభిమాన కథానాయకుడు ఆ బండి నుంచి ఈ బండిలోకి దుంకినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కాలాతీతం అవుతుంది సోదరులారా, కాలాతీతం అవుతున్నటువంటి ఈ సమయంలో మన అభిమాన కథానాయకుడు గారు ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఇవాళ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రోడ్ షోలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరి కూడా ఈ కొత్త వలసకు పచ్చని జెండాల చేత, పచ్చడి తోరణాల చేత, పచ్చని పందిళ్ల చేత, నుదుడి సింధూరాల చేత, మంగళ హారతుల చేత బాలయ్య బాబు గారికి పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లలిత కుమార్ గారి కోసం, భరత్ గారి కోసం ఇక్కడికి ప్రచారానికి విచ్చేసి ఈ ప్రచారంలో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది కనుక సమయం చాలా తక్కువగా ఉన్నది. మన నాయకుడు, మన కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం, భవిష్యత్ ఆశాకిరణం ఇద్దరు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ ఊపుని ఇలాగే కొనసాగించాలి. ఒంటిపై జెండా, ఇంటిపై పండువా దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి. ఊరూరు తిరగండి, గొంతెత్తి చెప్పండి, తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే వరకు మనం ఈ జెండాని, ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, మోసపూరితమైన వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్ని ఉద్ధరించేటువంటి పరిస్థితిలో లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బందిపోటుతో బరితెగించి పాలన సాగిస్తున్నాడు. ఆ పాలన అంతం చేయడానికే బాలయ్య బాబు గారు మన ముందుకు వచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కలబడి తొడగొట్టినటువంటి చరిత్ర ఉన్న బాలయ్య గారు ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం మమేకమవుతాడని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే భరత్ గారు కూడా మనం ముందుకు విచ్చేశారు. సమయం చాలా తక్కువ ఉన్నది. ఎమ్మెల్యే మరి ఎంపీ అభ్యర్థులు మాట్లాడితే మన అభిమాన నాయకుడు నెక్స్ట్ మాట్లాడేది ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఈ క్షణం నుంచి ఆ ఉపన్యాసం కోసం వేచి ఉండాలని చెప్తూ ముందు లలిత కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా ఎన్నికలకు సిద్ధమేనా? మన నందమూరి అభిమాన పాత్రలు, మన ఆశాజ్యోతి నందమూరి బాలయ్య బాబు గారికి మనం గెలిపించి అప్పచెప్తామా? ఏ గుర్తులకు ఓట్లేస్తారు? మన గుర్తు, భరత్ బాబు గారి గుర్తు, లలితమ్మ గుర్తు, మన అందరి గుర్తు, బాలయ్య బాబు గారి గుర్తు, చంద్రబాబు గారి గుర్తు. అందరికీ బాబు తమ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాబు మీరు మా నియోజకవర్గం రావడం ఎంతో అదృష్టం, పూర్వ జన్మ సుకృతం. ఇవాళ నందమూరి బాలయ్య బాబు గారి కుటుంబానికి, నా కుటుంబం, నేను రుణపడి తెలుగుదేశం పార్టీ విజయమే ధ్యేయంగా కోళ్ళప్పలనాయుడు గారి కుటుంబం పని చేస్తామని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తామని, భరత్ బాబు గారిని గెలిపించి ఈ లలితమ్మ ఇద్దరూ కలిపి తమకి గెలిచి కానుగ్గా ఇస్తామని బాలయ్య బాబు గారికి మన అందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ మాట ఇస్తూ
బాబు చలనచిత్ర రంగంలో తమరు మకటం లేని మహారాజు. అలాగే రాజకీయ రంగంలో హిందూపూర్ నియోజకవర్గంలో తమరు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. మూడోసారి హ్యాట్రిక్ బాబు మీరు ఎమ్మెల్యేగా మళ్ళా కొట్టబోతా ఉన్నారు. భారీ మెజార్టీతో మీరు గెలుస్తారు బాబు. మరి ఏదైతే ఈ మధ్య చేసిన సినిమాలో మన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలు చూసి ఒక తండ్రిగా ఆడపిల్లలకు మనోధైర్యాలనివ్వాలని ఆయన తీసిన సినిమా మన తల్లిదండ్రులు మహిళలకు ఇవాళ ఆదర్శం. అటువంటి మన బాలయ్య బాబు గారిని భరత్ బాబు గారు, లోకేష్ బాబు గారు ముద్దులల్లు ఇద్దరు ఆయనకి ఇద్దరిని భారీ మెజార్టీలతో గెలిపించి ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని, తెలుగుదేశం పార్టీని కాపాడే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవానికి సంక్షేమ అభివృద్ధిలో చంద్రబాబు గారు ఒక్కలే సాధ్యం అనే విషయం గ్రహించి మనకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రాష్ట్రం కోసం ముగ్గురు ఏకమై ఇవాళ ఏ దశగా పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో భరత్ బాబు గారిని, లలితమ్మని గెలిపించండి. మన బాలయ్య బాబు గారికి మాటిస్తున్నాను, మంచి మెజార్టీలతో భరత్ బాబు గారిని ఆశీర్వదించండి, లలితమ్మని ఆశీర్వదించండి. నందమూరి వారి కుటుంబం, నారా వారి కుటుంబానికి ఈ కోళ్ళవారి కుటుంబం రుణపడి ఉంటుందని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మనందరు గుర్తు, మనందరు గుర్తు, బాబు గారు గుర్తు, మన బాలయ్య బాబు గారు గుర్తు, భరత్ బాబు గారు గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు, నరేంద్ర మోడీ గారు గుర్తు, 5 కోట్ల ప్రజల గుర్తు, మన ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజల గుర్తు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ లలితమ్మ. మావే మాడతారు, నేను జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నేను ఇక్కడికి వస్తుంటే మా లీడర్స్ అందరూ అన్నారు 9 గంటలు అయిపోతుంది, లేట్ అవుతుంది, మరి ఎవరన్నా జనాలు ఉంటారా లేదా అంటే, నేను అన్నాను నేను ఇంకెవరో వస్తే పర్వాలేదు కానీ బాలయ్య వస్తే ప్రాబ్లం ఉండదు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈయన వస్తే వేరే. మీరందరూ చూసారు లేదు, మేము ఇప్పుడే ఆ వ్యాన్లో వచ్చాం. ఆ వ్యాన్ నుంచి ఈ వ్యాన్ లోపల ఆయన దూకాడు పైన నుంచి. అదే ఆయన సినిమా హీరో కాదు, రియల్ లైఫ్ హీరో కూడా. అందుకే ఇందాక అందుకే నరసిరెడ్డి గారు ఏజ్ చెప్తుంటే కోపడుతున్నాడు మాయ. ఆయన ఏజ్ పంచమాకన్న మాకన్నా యంగ్స్టర్ ఆయన. అదే మా అబ్బాయి కూడా తాతని పిలిస్తే ఇష్టపడరు, నన్ను బాలా అని పిలవమంటారు ఆయన ఇద్దరు. సో ఇవాళ చాలా లాంగ్ డే అండి. తూర్పు నియోజకవర్గం, పశ్చిమ, ఉత్తరం అంతా పూర్తి చేసుకుని ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నాం. మీ అందరు ఉత్సాహం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఇంతమంది యువకులందరూ కనపడుతున్నారు, చాలా సంతోషం. మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగించేయాలి. ప్రధానమైన సమస్యలు ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా చెప్పాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ కొత్త వలస మండలం ఎస్కోట నియోజకవర్గం, మొన్న విశాఖ జిల్లా విభజన అయినప్పుడు అందరు ఇక్కడ కోరింది ఏంటంటే ఈ నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండాలి అని. ఎవరు కోరుకుంటున్నారు ఇది విశాఖపట్నం జిల్లాలో ఉండాలని? చేతులు ఎత్తండి. మరి ఎందుకు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇది విజయనగరం జిల్లాలో పెట్టిన కారణం ఏంటంటే ఒక కుటుంబం ఆధిపత్యం ఇంకా మీ అందరి మీద నడవాలని. మీరు విశాఖపట్నంలో మీరందరు కలిసి ఉంటే, ఒక ఎంపీగా నేను రేపు గెలిస్తే మీకు ఏదైనా సహాయం చేయాలంటే జిల్లా ఎంపీ ఒక దగ్గర ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో అందరు ఆలోచించండి. కానీ ఇక్కడ ఆధిపత్యం కోసం మీ అందరిని ఇంకా వెనుకబడి ఉంచాలని వాళ్ళ ఆలోచన మీ అందరి వాళ్ళ తిప్పుకొట్టే అవకాశం మీ అందరికీ వచ్చింది. అది మీ ఓటు రూపంలో మీరు చూపించండి. పెందుర్తి నుంచి అరకు రోడ్డు అది 6 లేన్లు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే 4 లేన్లు అని అందరు అడిగితే మొన్న బాబు గారు 4 లేన్లు సరిపోవు
అది 6 లేన్లు చేయాలని మొన్న ఆయన చెప్పారు. తప్పకుండా అది కూడా మేము అందరం చేసుకొస్తాం. ఇక్కడ చాలా మంది యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చినాయా? మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా? ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి, డిగ్రీ చదివిన పిల్లలకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం కావాలి కదా. 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో సృష్టించాం. అది ఒఫీషియల్గా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా వచ్చిన డేటా. అది కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలని చంద్రబాబు గారు అప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా పేదల్లా ఉంచాలని ఆలోచిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు, ఇది మిమ్మల్ని పేదరికంలో ఉంచాలని అనుకునే ప్రభుత్వం. మీ అందరూ ఆలోచించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ పిల్లలకి చదువు లేకపోతే, ఉద్యోగ అవకాశాలు లేకపోతే మీ భవిష్యత్తుకి ఏమవుతుంది? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైపోయింది, అప్పులు పాలైపోయింది. 13.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఉందంటే రేపు గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతాం మేము? ఇవాళ మీకు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధానమైన కారణం అది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలి, నిధులు తీసుకుని రావాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి. రేపు విశాఖ పార్లమెంట్లో అభివృద్ధి చెందాలి అంటే లీగలైజ్ చేయాలి, భద్రత, చట్టబద్ధత. సో రేపు విశాఖ పార్లమెంట్ అభివృద్ధి అవ్వాలంటే అది ఎస్కోట నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గమే నేను చేయగలుగుతాను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక్లో ఇవాళ ల్యాండ్ లేదు. అక్కడ పెట్టుబడులు తీసుకుని రావాలంటే ఇక్కడే తీసుకుని రావాలి. ఇక్కడ గతంలో చాలా ప్రాజెక్ట్స్ తీసుకుని రావాలని, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకుని రావాలని బాబు గారు పనిచేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏవీ టేక్ ఆఫ్ అవ్వలేదు. చాలా బాధ కలుగుతుంది. మార్పు చేస్తాము. మీ అందరి స్పందన విని చాలా బాగుంది. నా మీద పోటీ చేసే ఎంపీ అభ్యర్థి ఈ ప్రాంతానికి వచ్చి కుల ద్వేషం, లేకపోతే కుల ద్వేషం కాదులేండి, కుల ఫీలింగ్ పెంచి మా కులం కాబట్టి మాకేయండి కొందరిని అడుగుతున్నారు. అది మా నాయకులతో మాట్లాడితే ఇక్కడ ఎవరు దానికి పడరండి. వాళ్ళు చేసిన ఆధిపత్యానికి వాళ్ళు తిరిగి ఓటేయడానికి మాకు అవకాశం వచ్చింది. తప్పకుండా మేము అది ఓటు రూపంలో చూపిస్తాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థి లలిత్ కుమార్ గారిని నన్ను ఎంపీగా సెలెక్ట్ చేశారు. మీ అందరి స్పందన ఎక్కడికి వెళ్తే చాలా బాగుంది. మీరు మంచి ఓటింగ్ మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా బాధ్యత తప్పకుండా నేను వహిస్తాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. మీ అందరి సహాయంతో తప్పకుండా చేస్తాం. ఇక్కడ మా నాయకులు గొంపకృష్ణ గారు, సుధారాజు గారు, మా అందరూ సుధారాజు, సుధారాణి ఎట్లయినా ఆవిడ ఒక పదవి పెట్టుకుని కాంగ్రెస్ వదిలి ఎందుకు వచ్చింది? ఎవరన్నా వస్తే ఎందుకు వస్తారు? పదవి కోసం వస్తారు. కానీ పదవి పెట్టుకుని ఎందుకు వచ్చింది? మనం గెలుస్తున్నామని వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది కాబట్టి. ఇవాళ అక్కడ వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి, గౌరవం లేని దగ్గర ఉండకూడదని వచ్చారు. సూచనలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో 2014లో ఇచ్చిన మెజారిటీ కన్నా మంచి మెజారిటీ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఐల్ ఎండ్ విత్ ద స్లోగన్. నేను జై అంటే జై 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 బాలయ్య. బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లగుడు రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లగుడు రవికుమార్ గారిని ఎవరైనా సింహాద్రి గారు అబ్బాయి కదా, మన లగుడు సింహాద్రి గారు, మీ నాన్నగారు తాతగారు కోళ్ళప్పల నాయుడు గారు. ఎక్కడ రవికుమార్? లగుడు రవికుమార్ వేపాడ మన పార్టీ జామ్ మన పార్టీ లగుడు రవికుమార్ గారు మండల ప్రెసిడెంట్. ఎక్కడ వస్తారా? అందరికీ నమస్కారం.
చెప్పారుగా, చూశారుగా, సమయం చెప్పే మనుషులం కాదు, చేతల మనుషులం. తెలుగుదేశం ముందుగా అశేషంగా తరలి వచ్చిన ఈ జన సముద్రానికి మొత్తం లక్కపురపు కోట, శృంగారపు కోట, మరియు కొత్త వలస, వేపాడ, జామి నుంచి ఇక్కడికి కదిలి వచ్చిన ఈ జన సముద్రాలందరికీ కూడా, అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భద్రకంకణం ఇక్కడికి విచ్చేసిన ఈ జన సముద్రానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ, ముందు ఏలైనా నడవాలంటే ముందు మహిళ వినాశ్రియం, జనన నాస్తి వినాశ్రియం, గమనం నాస్తి వినాశ్రియం, జీవన నాస్తి వినాశ్రియం, సృష్టి దేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్. దేవుడైనా తన తల్లి గర్భం నుంచే పుట్టుండాలి. అటువంటి నా ఆడపడుచులందరికీ ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, అలాగే నీరాజనాలు మంగళ హారతులు అర్పిస్తున్నాను నా ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితనానికి భారతదేశ మహాశక్తి, కుర్రాళ్ళు అంటే నాకంటే పెద్దవాళ్ళు, ఇందాక నా వయసు చెప్పాడు ఎవడది నర్సే, ఆయన వేరే వాళ్ళలాగా ఏం దాచుకోవడం నాకు అలవాట్లేదు. ఏమన్నా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం కానీ చేష్టలు కానీ అన్నీ అంతే. ఏమున్నా మనసులో ఏముందో అది మాటగా మాట రూపం దాల్చి రావాల్సిందే బయటికి. అది నా నైజం. సరే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముందుగా మన కోడాపల్లి నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు అదేది ఇది ఉత్తరావళి నియోజకవర్గం డిమిలిటేషన్లో తర్వాత వేసుకోట, దాని తర్వాత మన రఘుడు సింహాద్రి గారిని గుర్తు చేసుకోవాలి. వారు అందించిన సేవలు పార్టీకి మరి ఎంతో, ఆత్మీయులు మా కుటుంబానికి, మన కుటుంబానికి. మరి తెలుగుదేశం, ఇక తెలుగుదేశం అనేది ఒక పార్టీ కాదు, ఇది ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక ఉమ్మడి కుటుంబం. అలా ఒక ఒక వసుత ఒక ఒక వసుతైక కుటుంబం మన పార్టీ. తర్వాత మరి ఎందరో మహానుభావులు అందులో, మరి మనం చరిత్ర గురించి చూసుకుంటే, మన ఆనాడిని చూసుకుంటే, మరి సత్యం కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తల్లి సేవకి అంకితమయ్యాడు రాముడు, అన్న దైవంగా భావించాడు లక్ష్మణుడు, లేకపోతే భర్త దైవంగా భావించింది సీత, చాపకుడితో సముద్రంలో నేర్పాను నాటి పిల్ల నాటి రమ్మన్న, మేడి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన, అలాగే వితంతువుల మీద రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చి దిద్దే గురజాడ, స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన్ని దుక్కే నేతాజీ, సత్యాగ్రహమే సాధారణంగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, అలాగే ఈ యొక్క గిరిజనుల యొక్క హక్కుల కోసం, వాళ్ళకు స్వాతంత్రం కోసం, మరి మన స్వాతంత్ర సముపార్జన కోసం, అసలు ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఎదిరించిన అల్లూరి మన్యం పులి అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత అంబేద్కర్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, వీళ్ళు మహానుభావులు అంటే అందరు పెడితే ఎవరు పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. నేహాభి కర్మశక్తి ప్రత్యమాయన విద్యతే స్వల్పమస్య ధర్మశత్ర అయితే మైతో భయాత్ అంటాం. అంటే వీళ్ళంతా పుట్టుకు ఒక కారణం ఉంటుంది. అందుకే ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు, అలాగే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా దైవం, నా గురువు అన్న నందమూరి తారక రామారావు గారికి, అలాగే కోడప్పల్ నాయుడు గారికి, అలాగే సింహాద్రి గారికి, వాళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తూ, మరి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు యొక్క నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు, టి అంటే తారామండలంలోని తారక దురతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధనుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి
నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాడు ఆయన. ఆయన భౌతిక శారీరకంగా లేకపోయినా ఆయన మరి అలాడు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన చూపించిన మార్గం, మనల్ని కలిపిన విధానం. మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక మగుళ్ళని మహారాజు చలనచిత్ర పరిశ్రమలో అటువంటిది ఆయన. ఆనాడు మరి ఎన్టీఆర్ అంటే ఒక విస్ఫోటనం, ఎన్టీఆర్ అంటే ఒక నుప్పుల ఉప్పన, ఎన్టీఆర్ అంటే ఒక పాశుపతాస్త్రం. ఆనాడు మగుళ్ళని మహారాజుగా వెలుగుతుందన్న సమయంలో చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను ఖర్చకుండి అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆనాడు ఆయన తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించి మరి ప్రస్థానం చేసి రాజకీయాలు రాజకీయాల్లోకి ప్రస్థానం చేసి ఆయన మరి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచి అలాగే అంతవరకు బడుగు బలిగిన వర్గాలైతేనేమి, తాడుత పీడిత వర్గాలైతేనేమి, అలాగే మైనారిటీలేమి, అందరూ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతరించి తీసుకొచ్చి అధికారం పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్య జీవన నిత్య యవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అందుకే రెండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. అలాగే అందరి మనం లేని చిరస్మరణి మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే ఎవరికి తక్కని అఖండమైన జన్మను పొందాడు ఎన్టీ రామారావు గారు. అందుకే అటువంటి వాడికి మరణం ఉండదు, వాళ్ళు ఎప్పుడూ నిత్యం వెలిగే ఒక మహోత్తమ మహనీయ మహానుభావులు. ఇందాక నా మహానుభావుల గురించి ఇవాళ మరి ఇవాళ ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ఆ రోజు రిజర్వేషన్లు అయితేనేమి, మహిళలకి ప్రాధాన్యత అయితేనేమి, ఆస్తిలో సమానాలకు ఎన్నో, అలాగే ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ అయితేమి అన్నాడు. మరి 14 నుంచి 16% మళ్ళీ 4% నుంచి 6% ఎస్టీలకి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరు అలాగే ఈ యొక్క మధ్యలో ఎవరైతే ఉన్నారు దళారీలు, అలాగే ఆనాడు ఈ దళారీ వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి వాళ్ళు పండించింది, లేకపోతే చేతివృత్తులను ఉన్న వాళ్ళు సామాగ్రిని వాళ్లే మార్కెటింగ్ చేసుకునేటట్టు వ్యాపారం చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కలిగించారు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మండల వ్యవస్థ, ప్రజల వద్దకి పాలన, అలాగే గ్రామాల యొక్క ఈ గ్రామీణ క్రాంతి పథకం కింద సకల సముపాదాయాలు గ్రామాలు కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. రైతు బజార్లు ఎక్కడెక్కడో కొండల్లో పోడు వ్యవసాయం చేసుకుని అక్కడ పండించినవి మరి వాళ్ళుకి గిట్టుబాటు ధర కలిగించాలి, అలాగే ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి ఎప్పుడైనా ఏదైనా పండించిన రైతులకి గిరిజనులకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళందరినీ ఆర్థిక సహాయంగా అందుకోవడానికి అందించడానికి సాయం అందించడానికి ఆయన అన్నాడు. ఎన్నో పథకాలను ప్రారంభించడం జరిగింది. అలాగే చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు మహిళల కోసం తిరుపతిలో మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇలాంటివి ఎన్నో. అలాగే ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గూడెం యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ అని అంటే చతుర్త చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీరు మీరు అని, జన్మభూమి అని, అలాగే ఈ యొక్క చెరువుల సంఘాలని, అలాగే చెరువుల్లో పూడికి తీత అందరి మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు
క్యాపిటేషన్ ఫీజు తీసేశారు. అంటే ధనుకులకే పరిమితమైన ఈ యొక్క ఉన్నత విద్యను పేదలకు కూడా అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మన రాష్ట్రం రెండు ముక్కలైంది, అవిభక్త ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలైంది. అప్పుడు మన కట్టుబట్టలతో 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో మనం వచ్చాము. ముళ్ళు ముట్ట సర్దుకుని ఒక రాజధాని లేని రాష్ట్రం. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న తెలివితేటలతో, అలాగే ఆర్థిక ఆయనకున్న బ్రాండ్, ఆయనకున్న పేరు ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. ఆయన విజన్ ముందు చూపు. అందుకే అప్పుడు 2020 విజన్తో ఆయన ముందుకు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు అవిభక్త అంటే రాష్ట్రం విడిపోయాక 2047 విజన్తో ఆయన మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఇవాళ అంటే మనం ఉన్నప్పుడు మరి చదువు కూడా ఎంతో ఆయన గుర్తింపడం జరిగింది. నిజంగా చదువుకోవాలి. చదువుతో పాటు ఏముందో కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరిద్దరు చదువుకుంటే చాలు. ఇవాళ ఆయన మన హైదరాబాద్ అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక హైటెక్ సిటీ అయితే సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ చేసి మరి ఆయన ప్రతి చదువు కూడా. ఇప్పుడు చూస్తున్నాం మనం హాస్పిటల్స్కి ఎంత అవస్థలు పడుతున్నాము. ఏదైనా రోగిని ఇక్కడ ప్రధాన ఇక్కడ మండల ఆసుపత్రికి ఎంత తీసుకోవాలంటే పిహెచ్సిలు తీసుకోవాలంటే సిహెచ్సిలు తీసుకోవాలంటే పాప ఎన్నో మైళ్ళ తరబడి మోసుకుని మనిషిని తీసుకురావాల్సిన దౌర్భాగ్య గొప్ప పరిస్థితి. అంటే వ్యవస్థ పనిచేయట్లా సరిగ్గా ఉన్నాయి, మౌలికలు ఉన్నాయి, కానీ అవన్నీ సరిగ్గా పనిచేయట్లా. యథారాజా తథా ఉద్యోగులు, యథారాజా తథా ప్రజ కాదు అది మీరు నిరూపించుకోవాలి రేపు ఎన్నికల్లో. ఉద్యోగస్తున్నారు ఆనాడే ఉన్నాడు, మాట తప్పని అన్నాడు, మాటను మా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పని అన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే మన ఏదైతే నాయస్తులు నాబీసీలు నా మైనారిటీలు అన్ని మొత్తం రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నలుగురు విరిచేశాడు. అలాగే నాయకుడిని అంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ అవును నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం దుర్మార్గం తగ మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటాడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు నా అంటూ ఆ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి మరి మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే ఉద్యోగస్తులు రాగానే పీసీ రద్దు చేస్తానన్నాడు వారం రోజుల్లో, వాళ్ళని మోసం చేశాడు. అలాగే చెబుతున్నారు రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. మరి కొత్తగా రాకపోగా పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి మన రాష్ట్రం వదిలేసి. వాళ్ళందరినీ ఈ యొక్క గంజాయికి డ్రగ్లకి అలవాటు చేసి వాళ్ళని కూడా మోసం చేశాడు ఈ జగన్. అలాగే 6-5 కోట్ల ఆంధ్రుల కలర రాజధాని ఏదైతే ఉందో అమరావతి, ఆడ రైతుల ఒక మెతుకుల్ని రక్తపు ముద్దగా మార్చేశాడు. ఇలా మొత్తం రాష్ట్రాన్ని అంతా నిర్వీర్యం చేశాడు. అలాగే ఎంతో శాంతి భద్రతతో ఉన్న ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో విశాఖపట్నము విజయనగరము శ్రీకాకుళము ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ దుష్ట తదృష్టం ఏదో ఉందో అంటే ఒక జగన్ ఒక మన వైవి ఎస్పీ సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు అలాగే రౌడీజము లేకపోతే ఈ మామూలు వసూలు చేయడాలు తవ్వకాలు ఇవన్నీ ఎట్లా మొత్తం ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మనం ఎంత శాంతికి నికేతనమైన ఈ ఉత్తరాంధ్రలో ఎలా వాళ్ళ ఆధిపత్యంతో ఎలా వాళ్ళ అతని పరిపాలనా విధానాన్ని మనం ప్రశ్నిస్తే ఎలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎలాగ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఎస్సీలు ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, అటేమో
శరణమండనం చేయించాడు డాక్టర్ సుధాకర్ అని. ఆయనేమో మాస్క్ అడిగిన పాపానికేమో ఆయన్ని మనోక్షోభకి గురి చేసి అతని పిల్లలను మెనడానికి కారకుడయ్యాడు. అలాగే అక్కడ రాజధాని రైతుల ఉద్యమంలో వాళ్ళకి సాయంగా ఉంటే ఉద్యమంలో పాల్గొంటే మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద కూడా ఎస్సీ కేసులు పెట్టాడు. అలాగే ఇష్టం వచ్చినట్టు తన ఇష్ట రాజ్యాంగం చేస్తున్నాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ ఈ యొక్క విదేశీ ఈ విద్యంతో ఆ పేరు కూడా మార్చేశాడు. ఒకళ్ళు విదేశానికి పంపించిన దాఖలాలు లేవు. అలాగే ఏదైతే ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో తెలుగుదేశం ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం నిర్వీర్యం చేశాడు. బీసీ సప్లైలు క్యాన్సిల్ చేశాడు. ఇలా తన ఇష్టరాజ్యంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్నారు ఈ ఉత్తరాంధ్రలో పెత్తందారులు, ఈ వైకాపా పెత్తందారు బొత్స సత్యనారాయణ, వాళ్ళ తమ్ముడేమో ఇక్కడ గచ్చిబొత్తనగరం ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, వాళ్ళ కుటుంబమేమో సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి వాళ్ళు 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ధర్మన్ ప్రసాద్ రావు ఉన్నాడు, వాళ్ళు ఒక 35 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఈ తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఈ యొక్క అమర్ ఉన్నాడు గుడివేలమ్మ, అతనేమో ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళంతా ఉండి అలాగే ఇక్కడ బాబురావు ఉన్నాడు, అలాగే కరణం రాజశ్రీ ఉన్నాడు, దాంతో అవంతి శ్రీనివాస్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళంతా ఉండి మరి ఇక్కడ ఉత్తరాంధ్రకి వెళ్ళి చేసింది ఏంటి అని నేను అడుగుతున్నాను. ఉండదు ఊడ్చుకుపోవడం. ఇలాగే చూస్తుంటే ఇక వీళ్ళ మాయల మోసాలు, అలాగే ఈ కుట్రలు కుతంత్రాలు, అలాగే ముందు ఒక 100 సంవత్సరాల వరకు ప్రజలకి దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడం, అలాగే ఈ యొక్క నకిలీ మందు జయ బ్రాండ్ని దాని ద్వారా ఈ యొక్క తారక మంచి దుకాణాలు ఏమైనా కొట్లు ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ దుకాణాలుగా మార్చి మరి 10 రూపాయలు ఉన్న మద్యాన్ని దానికి 10 రెట్లు అమ్మి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అక్రమంగా. మన చేత కల్తీ సారా కల్తీ మంచము తాగించి మరి ఎంతమంది ఆడపడుచులా ఒక తాలి బట్టు తెంచుతున్నాడు ఈ జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన వైజాగ్ స్టీల్ ప్లాంటు దాని గురించి అసలు ఏమి పలగదు, దాని గురించి అసలు ఊసేస్తాడు. రైల్వే జోన్ గురించి అసలు దాని గురించి ఏమేస్తాడు మాట్లాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేడు. మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేశాడు ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని. మనం గుర్తు తెచ్చుకోవాలి ఆనాడు మరి కాకతీయుల కథం కథం తొక్కిన ఓరగంట, నేను ఓరగంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని అలాగే బాలచంద్రుడు పేగులు మూటగట్టుకుని పోరాడిన ప్రాంతంలో నేను అడుగు పెట్టినప్పుడు పల్నాడు సీమ సింహాన్ని అలాగే బొబ్బులి పులి తాండ్ర పాపరాయుడిని ఉద్వేగంతో దోచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని అలాగే నాడు వాముల వేట కొడవల్ల హింసాబాధుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ప్రతి ఒక్కరూ అంటే రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అలాగే అందరూ కూడా ఆనాడు నాన్నగారు యొక్క సంస్కారం, ఆ నాన్నగారు ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఒక ప్రాంతం అన్ని ప్రాంతాల వారిని ఒకటి చేసి ఆ ప్రాంతం వాళ్ళకి ఆడ దివిసీమ ఉపనైతేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణ అప్పుడైతేనేమి, ఎన్డీఎఫ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్. ఇవాళ ఆనాడు ఎక్కడో సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ఆయన భిక్షాటన చేశారు. ఇవాళ మనం చేయాల్సింది అక్కడ వాళ్ళు చేస్తున్న యుద్ధం కాదు, ఇక్కడ రాష్ట్రంలో చేస్తున్న వాళ్ళ మీద మనమంతా ఒక్కొక్కళ్ళు నేను పేర్లు చెప్పాను. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఒక సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కూడా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా ఒకటి మీరు మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అభిమానం కంటే నేను సంపాదించింది ఏమీ లేదు, నా అభిమానులు కూడా అందుకని చేయమని ఆశించరు. అంటే అభిమానం అనేది డబ్బులతో కొనేది కాదు, అది వెలగట్టలేనిది. అది ఏ జన్మ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అనిపిస్తుంది. అలాగే
మరి భావస్థురాని జన్మాంతర సౌహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే మనకు పోయిన జన్మలో ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని ఒకరిని తను పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది నా ఒక నటుడికి అయితేనేమి, లేకపోతే ఒక అక్కడ హిందూ పూర్వ ఒక శాస్త్రసభ్యుడికి అయితేనేమి, లేకపోతే ఒక పశుతారకం ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఒక చైర్మన్కి అయితేనేమి, అందరూ శ్రీభరత్ గారు కూడా ఉన్న డైరెక్టర్సు అందులో గత 5 సంవత్సరాలుగా, మూర్తి గారు ఒకప్పుడు ఉండేవారు, ఆయన తాతగారు మూర్తి గారు మా హాస్పిటల్లో ఫౌండర్ ఒక చైర్మన్గా కూడా చేశారు ఆయన. అలా ఒకటి కాదు మూర్తి గారు మన మొత్తం ప్రాంతానికంతా కోళ్ళపల్లి నాయుడు గారు లాగా, లేకపోతే సింహాద్రి గారు లాగా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ తలలో 4 లాగా. ఇవాళ మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటి ఉంది. మీరంతా మౌనత శిఖరాన్ని ఎదగాలంటే సత్సంకల్పం దీక్ష భూనాలి. మీరంతా దీక్ష భూని సాగరా అని ఉంది పాట, మీరంతా కూడా దీక్ష భూనాలి. ఈ ఉత్తరాంధ్ర అనేది ఒక కళలకు కాళాచి, ఎన్నో విప్లవాలకి పురుటు గడ్డ ఉత్తరాంధ్ర. ఇక్కడ ఎంతోమంది స్వాతంత్ర సమరోధులైతేనేమి, కవులైతేనేమి, లేకపోతే కళాకారులైతేనేమి, కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపడుతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఓ సీసీ గారు అయితేనేమి, ఒక గురజాడ గారు అయితేనేమి, వీళ్ళందరూ పుట్టిన గడ్డ ఈ ఉత్తరాంధ్ర. మరి ఈనాడు చూస్తున్నాం మనం ఇంతేలే పేదల గుండెలు, ఇంతేలే పేదల గుండెలు, కన్నీళ్లు నిండిన కుండలు, ఈ యొక్క శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెళ్ళి రాబండలు, ఇంతేలే పేదల బ్రతుకులు, కళ్ళు వినమ్రులు, విత్తర వ్రణములు, తుఫానుకు దడిసిన దడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు, తెలుపులకు పిడికెడు మెతుకులు, తెలివారని దీర్ఘ వ్యధలో తల పగిలిన తలపుల గతుకులు, అది ఈనాడు మన రాష్ట్ర పరిస్థితి. గుర్తుపెట్టుకోండి మీనంతా, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీ అందరికీ ఒక స్వర్ణయుగం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం ఒక రాతియుగం కావాలా, బానిసల్లా బతకాలా మనం? గుర్తుపెట్టుకోండి. ఈ ఇప్పుడు కొత్త యాక్ట్ ఒకటి తీసుకురాబోతున్నాం మొన్న 303 అయిపోయింది, 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. తస్మాత్ జాగ్రత్త, మీనంతా కూడా గిరిజన సోదరుల సోదరు అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఈ యొక్క పేద ఏదైతే పోడి వ్యవసాయం చేసుకుంటున్నారో, లేకపోతే అర్రా కొర్ర ఎకరం ఉన్న కారు రైతులైతేనే, మీ పేద రైతులైతేనేమి, మీ పాస్బుక్లన్నీ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆంధ్ర రాష్ట్రం బొమ్మండం దాని మీద తన పంపేసుకుంటాడు, తన తన దగ్గర పెట్టుకుంటాడు, అప్పులు చేస్తాడు దాని మీద. రేపలం మన అవసరాల కోసం మన భూమి మీద మనం అప్పు చేయాలనుకుంటే రవి గారు, లగుడి రవి గారు రండి, రేపు చేయాలని చూస్తే ఆల్రెడీ మన ముందుగానే మన పేరు మీద అప్పులు చేసేసి ఉంటాయి. ఇవాళ సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ జగన్. 8 లక్షల కోట్ల ఖర్చు పెట్టేది సుమారుగా 1.5 లక్షల కోట్ల రూపాయలు. అది కూడా మహిళలకి ఏది, ఏదో అంగిలి మెతుకులు బిడ్డ పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తాడు, ఏది ఒక బిడ్డకి ఇస్తున్నాడు, ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేదేమో 1,000 రూపాయలు. ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అటు చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు, అలాగే ఈ యొక్క పెట్రోలు డీజిల్ ధరలు అయితేనేమి, లేకపోతే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద ట్యాక్స్, ఇక పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను వేసి మన నవరత్నాలంటూ మన నవనాడులను కృంగదీశాడు ఈ జగన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు, ఇదే ఏదైతే మీరంతా ఇప్పుడు ఉరకలు తుత్తున ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి వచ్చి విచ్చేశారో, మీరంతా ఇదే
రేపు ఓటు అనే ఆయుధం ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటును దుర్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింపజేసుకోవడానికి ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఓటుని మీరు వెలగట్టి కుదువబెట్టి మీ యొక్క స్వార్థాల కోసమో లేకపోతే మీ స్వలాభాల కోసమో దుర్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క ఓటుని మీరే దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకటే ఇవాళ సూపర్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాము. సూపర్ సిక్స్ చాలా యాడ్ చేసాం ఎన్నో. ఈ కూటమి, ఈ కూటమి అనేది మామూలు కూటమి కాదు. ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పిన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. మీరంతా ఆశీర్వదించండి మీ యొక్క భవితం కోసం, మన రాష్ట్ర భవితం కోసం, భావితరాల వాళ్ళ భవితం కోసం. మీరంతా ఇలాగే కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దానికి ప్రతిరూపంగా మీరు మీ యొక్క అభిమానాన్ని చాటుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలని, రేపు జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ మరి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ సుంగరపుకోట శాసనసభ అభ్యర్థి అయిన లలిత కుమార్ కోళ్ళ లలిత కుమార్ గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన శ్రీభరత్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్వర్ని, మంచిగా మాలని మంచి చేతురికి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని నచ్చుకుని, నాయ బ్రాహ్మణుని, కలుకిత కార్మికుణ్ణి, కల్మశోభని, యాదవుని, ఆపదరాదుకుని, విలమైన వ్యక్తిత్వంలో రాజుని అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముసబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే హిందూపూరు శాసనసభ్యుణ్ణి, అలాగే మా ఆసుపత్రి చైర్మన్ని, మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళు అటు సినిమా రంగంగా పరంగా ఇలా ఇటు రాజకీయ పరంగా నా హిందూపూరు నా నియోజకవర్గ ప్రజలైతే మీ అందరికీ సదా నేను కృతజ్ఞుడినై, నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన మీ ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ, ఓటర్ మహాశయులందరికీ రేపు గెలుపే ధ్యేయంగా నా కార్యాచరణ, నా సుఖం, నా నిద్ర, ఇంకా రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు, రణమా, లేదంటే మనల్ని రాష్ట్రం నుంచి బయటికి తరిమేస్తాడు, అది అతని లక్ష్యం. కాబట్టి మీరు ఇందరూ ఇదే ఐక్య మంచంతో, ఇదే ఒక అవగాహనతో, చైతన్య రగిలిన చైతన్యంతో రేపు మీ యొక్క రెండు ఓట్లు మన సైకిల్ గుర్తుకే గుర్తుపెట్టుకోండి, రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన అభ్యర్థులు గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నిలిపారు మన పార్టీ పేరు, పార్టీ
నీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిచారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐక చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజగిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన.
వ్యాపారం మీది ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.